ఇమాజిన్, రోజు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు, బయటకి ఎక్కడికన్నా వెళ్లే ముందు, లేకపోతే చెమట వచ్చేలా ఏదైనా పని చేసినప్పుడు, ఇలా రోజుకి 1 నుండి 2 సార్లు వరకు స్నానం చేస్తుంటాం. అయితే ప్రతిరోజు అందరూ స్నానం చేయాలనుకోండి, కానీ స్నానం అనేది మనలో చాలా మందికి రోజు చేసే ఒక రొటీన్ విషయం. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒకవేళ మనం 1 నెల మొత్తం స్నానం చేయకుండా ఉంటే ఏమవుతుందో అని? అండ్ మనం రోజు స్నానం చేయడం కూడా కరెక్ట్ కాదంట, అది ఎందుకో చూద్దాం. దానికంటే ముందు వారానికి మీరు ఎన్నిసార్లు స్నానం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, సో చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక యావరేజ్ హ్యూమన్ తన లైఫ్ టైంలో 1 సంవత్సరానికి పైగా స్నానం చేయడానికి గడుపుతాడంట. అండ్ చాలామంది డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్కి సంబంధించిన డాక్టర్లు ఇది చాలా ఎక్కువ అని చెప్తున్నారు. కానీ మరి మనం మంచిగా కనిపించాలన్నా లేదా మన బాడీ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రావద్దన్నా స్నానమైతే చేయాలి కదా. అయితే మనకు తెలుసు, మనం స్నానం చేయడం వల్ల మనపై పడిన తుమ్ము, మన స్వెట్, ఇంకా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లాంటివి క్లీన్ అవుతాయని. కాకపోతే ఇలా రోజు స్నానం చేయడం వల్ల మన స్కిన్ని హైడ్రేట్ చేయడానికి అవసరమయ్యే న్యాచురల్ ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ కూడా వెళ్ళిపోతాయి. మనం ఎంత ఫ్రీక్వెంట్గా స్నానం చేస్తామో మన బాడీకి ఈ హెల్తీ లేయర్ని మళ్ళీ క్రియేట్ చేయడానికి అంత తక్కువ టైం ఉంటుంది. సో ఒకవేళ మనం స్నానం చేయడం ఆపేస్తే మన బాడీ దానంతటా అదే క్లీన్ చేసుకుంటుందా? ఇది మన వారికి హెల్తీగానే ఉంటుంది, బట్ మన చుట్టుపక్కల వాళ్ళకి కాదు. మనం స్నానం చేయడం ఆపేస్తే మన బాడీలోని డిఫరెన్సెస్ని 3వ రోజు నుండే గమనించవచ్చు. స్నానం చేయకుండా ఉన్న 3 రోజులకే మన స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది, మన జుట్టు ఏదో హెయిర్ క్రీమ్ పెట్టినట్టు అవుతుంది. స్నానం చేయకుండా 5 రోజులు అయ్యాక మన నుండి దారుణంగా స్మెల్ రావడం మొదలవుతుంది. అయితే ఒకవేళ మీరు ఎలాంటి బాడీ స్ప్రే లేదా డియోడ్రెంట్ లాంటివి వాడకుండా మాత్రం ఉంటే మీరు రోజుకి 1 షర్ట్ని మార్చాల్సి ఉంటుంది. అండ్ మన షర్ట్ మీద చెమట నుండి పడిన మరకలు అస్సలు వదలవు, సో మీరు 1 షర్ట్ని ఒక్కసారే వాడాల్సి వస్తుంది. ఇలా 10 రోజుల తర్వాత మనం మన హెయిర్ కోమ్ని కూడా పడేయొచ్చు, ఎందుకంటే మన హెయిర్ దువ్వడానికి కూడా రానంత స్టిక్కీగా అయిపోతాయి. మన తల చాలా దురద పెడుతుంది. అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఎక్కువగా ఉంటుంది. అలా స్నానం చేయకుండా ఉన్న 20 రోజుల తర్వాత మనల్ని ఎవ్వరూ గుర్తుపట్టనంతగా మారిపోతాం. చుట్టుపక్కల వాళ్ళే కాకుండా మన స్మెల్ని, మన బాడీని మనం కూడా చూసుకోలేం, అంత దారుణంగా తయారవుతాం. రాత్రి పగలు ఆ దురదతో నరకంలా అనిపిస్తుంది. అయితే ఇదివరకే మీకు పింపుల్స్ ఇంకా యాక్నీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పింపుల్స్ అండ్ యాక్నీ మళ్ళీ వస్తాయి. ఇంకా ఫైనల్గా మీరు 30 రోజుల వరకు స్నానం చేయకుండా ఓన్లీ నీళ్లతో మాత్రమే మీ బాడీని వాష్ చేస్తే మన బాడీ ప్రొడ్యూస్ చేసే హెల్తీ బ్యాక్టీరియా యొక్క లేయర్ అనేది మళ్ళీ కంప్లీట్గా రీస్టోర్ అవుతుంది. మీ పింపుల్స్ అండ్ యాక్నీ వాటంతటవే పోతాయి. అండ్ మీ స్కిన్ మీరు ఇంతకు ముందు స్నానం చేసే దానికంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. అయితే దీనికోసం మనం 30 రోజుల వరకు స్నానం చేయకుండా ఉండడం వర్తీయేనా అంటే అస్సలు కాదు, ఎందుకంటే మన నుండి వచ్చే స్మెల్ ఇంకా దారుణంగానే ఉంటుంది. నిజానికి స్వెట్ కి ఎలాంటి స్మెల్ ఉండదు, బట్ అది స్కిన్ బ్యాక్టీరియాకి కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్లే మనకు ఆ బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో మంచిగా స్నానం చేయండి, మంచి సోప్స్ని యూజ్ చేయండి, మీ నుండి మంచి స్మెల్ వచ్చేలా చూసుకోండి. కాకపోతే రెగ్యులర్గా కాకుండా 2 డేస్కి ఒకసారి స్నానం చేస్తే మన బాడీ ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ ఆయిల్స్ వల్ల స్కిన్ ఎలర్జీస్ ఎక్కువగా రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ గ్యాంగ్లో తక్కువగా స్నానం చేసే ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్స్ ఇట్ గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ ఇమాజినింగ్.